Hi friends, andaru bagunnaru kada? Meeru maa kathalu miss kaakunda undalante maa channel ni subscribe cheskondi. Alage kinda unna bell icon ni kottandi. Marchipoddu. Oolipettaki kadupu chese dayyam 7va bhagamlo aa mantragattini samadhi chesi evari darina vallu andaru vellipotaru. Aa samadhi nunchi aa dayyam nenu ostanu antu petta pettaga kekalu vestundi. Alaga konni rojulu gadichayi. ఆ మంత్రగత్తే దయ్యంగా మారిపోతుంది. ఆ సమాధి నుంచి, రేయ్ ఊరి పెద్దగా, స్వామీజీగా, లక్ష్మి, సంతోష్, ఇక మిమ్మల్ని ఎవ్వర్ని వదిలిపెట్టను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఆ ఊర్లో మాత్రం చాలా సంతోషంగా తమ జీవితాల్ని గడుపుతూ ఉంటారు. వినాయక చవితి వస్తుంది అని ఊరి పెద్ద ప్రజలతో, చూడండి మనకి దేవుడు ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. ఎలాగోలా ఇప్పుడు ఆ దయ్యాల గోళ మనకు వదిలిపోయింది. కాబట్టి ఈసారి గణపయ్య ఉత్సవం చాలా బాగా చేయాలి అని చెప్తాడు. అందుకు ప్రజలంతా సరే అని అంటారు. చింపు చెడ్డీ దయ్యాలు రెండు ఒక డబ్బాను అంటే హుండీని తీసుకుని ఇంటింటికి వెళ్లి తలుపు కొడుతూ, అమ్మా వినాయకుడి చంద కోసం వచ్చాము అని పెద్దగా అరుస్తూ ఉంటాయి. లోపల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి తోచినంత చందాని ఆ డబ్బాలో వేస్తారు. తక్కువ ఇచ్చిన వాళ్ళతో ఆ దయ్యాలు, ఏంటి తక్కువ డబ్బులు ఇస్తున్నారు, కొంచెం ఎక్కువ ఇస్తే మీకు నేను ఎక్కువ ప్రసాదం ఇస్తాను, అప్పుడు వినాయకుని కృప మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని అంటాయి. ఆ మాటలకి వాళ్ళకి నవ్వు వచ్చి, సరే అలాగే అంటూ మరికొంత డబ్బుని ఆ హుండీలో వేస్తాడు. అలా ఆ రోజు మొత్తం చింపు చెడ్డీ దయ్యాలు ఊరి మొత్తం తిరిగి డబ్బులు వసూలు చేసి ఊరి పెద్ద ఇంటికి వెళ్తాయి. ఆ డబ్బులు చూసిన ఊరి పెద్ద, చాలా బాగా చేశారు, దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు, మనం పండగ పనులు మొదలు పెట్టాలి. అలాగే మీరు ఇద్దరూ ఒక పని చేయండి, అడవికి వెళ్లి కొన్ని తాటి ఆకులు తీసుకురండి పందిరి వేయడం కోసం. అంతలోకి ఇక్కడ మేము బొంగులను నాటుతూ ఉంటాము. అప్పుడు చెడ్డీ దయ్యాలు సరే అని చెప్పి అక్కడి నుంచి చిరా ఒక కొడవల్ని తీసుకుని అక్కడ అడవికి వెళ్తారు. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద తాటి చెట్టు కనబడుతుంది. చెడ్డి చింపు, అదిగో ఆ చెట్టుకి చాలా ఆకులున్నాయి, వాటిని కొట్టుకుందాం పదా, ఈసారి గణేష్ ఉత్సవం బాగా జరుపుతారంట, మనం కూడా ఆ గణపయ్య పనులు చేయడం చాలా ఆనందంగా ఉంది కదా. అందుకు చింపు, అవును చాలా ఆనందంగా ఉంది నాకు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళకి, నా బిడ్డలారా నేనిక్కడున్నాను, నేను మీ దగ్గరికి రావాలంటే నన్ను బయటకు తీయండి అనే స్వరం వినబడుతుంది. చింపు చెడ్డి దయ్యాలు, ఎవరు మనతో మాట్లాడుతుంది అంటూ అటూ ఇటూ వెతుకుతారు. అక్కడే ఉన్న పూడ్చిపెట్టిన సమాధి నుంచి ఆ మాటలు వినబడతాయి. చింపు చెడ్డి దయ్యాలు అక్కడికి వెళ్ళి, ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు, అసలు భూమి లోపలికి ఎలా వెళ్లారు అని అమాయకంగా అడుగుతాయి. అప్పుడు ఆ స్వరం, నేనే వినాయకుణ్ణి, నేను మీ దగ్గరికి రావాలంటే నన్ను బయటికి తీయాలి, నన్ను బయటికి తీయండి, మీ ఊరికి తీసుకెళ్ళండి అని అంటుంది. వెంటనే వాళ్ళు, స్వామి వినాయక ఇప్పుడే నిన్ను బయటకు తీస్తాము అని ఆ గుంటను తవ్వుతారు. ఆ గుంట లోపల నుంచి దయ్యం బయటకు వచ్చి, ఏరా మనవళ్ళు ఎలా ఉన్నారు, మీ నాయనమ్మని వచ్చేశానురా. దయ్యాన్ని చూసిన వాళ్ళిద్దరూ భయంతో అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు దయ్యం రూపంలో ఉన్న మనుషులు, అంటే పిల్లలతో సమానం. పైగా వాళ్ళకి ఆ గుంటలో ఉన్నది దయ్యం అన్న సంగతి కూడా తెలియదు. ఆ విషయం తెలియక వాళ్ళు దానిని తెరిచారు. ఆ దయ్యం వాళ్ళిద్దరినీ పట్టుకుని, ఎక్కడికి పోతారురా, ముందు నేను మీ ఇద్దరినీ మళ్లీ చెడ్డవాళ్ళగా మారుస్తాను, అప్పుడే ఆ ఊరి మీద పగ తీర్చుకుంటాను అని అంటూ ఉంటుంది. చింపు చెడ్డి దయ్యాలు భయంతో, స్వామి గణపయ్య మమ్మల్ని నువ్వే కాపాడాలి, నీ పేరు చెప్పి ఈ దయ్యం మమ్మల్ని మోసం చేసింది అంటూ గణపయ్యని ప్రార్థిస్తారు. వెంటనే గణపయ్య అక్కడ ప్రత్యక్షమవుతాడు. గణపయ్యను చూసిన ఆ దయ్యం చింపు చెడ్డి దయ్యాలని వదిలేస్తుంది. అది భయంతో అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా గణపయ్య ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. అలా గణపయ్య నుంచి ఆ దయ్యం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడికీ వెళ్ళలేదు. ఆ దయ్యం బాగా అలసిపోయి ఒక చోట నిలబడుతుంది. అప్పుడు గణపయ్య, ఏంటి అలసిపోయావా? అప్పుడు దయ్యం, అవును గణపయ్య అలసిపోయాను,
నువ్వు ఈ మనుషుల్ని కాపాడడానికి వచ్చావా? నేను వాళ్ళని చంపేస్తాను, ఎవరిని బ్రతకనివ్వను అని అంటుంది. అందుకు గణపయ్య, అప్పటి వరకు నువ్వు బ్రతికి ఉంటే కదా, ఈలోపే నిన్ను నేను అంతం చేస్తాను అని విఘ్నేశ్వరుడు దానిపై మంత్రం ప్రయోగిస్తూ ఉండగా చింపు చెడ్డి దయ్యాలు, స్వామి స్వామి ఒక్క నిమిషం ఆగండి, దీనిని ఇక్కడే అంతం చేస్తే ఎలా? ఊరి ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెట్టింది, అందుకోసం దీనిని ప్రజల చేత అంతం చేయించండి, అప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. అందుకు గణపయ్య, సరే అయితే దీన్ని ఊర్లోకి తీసుకువెళ్దాం అంటూ ఆ దయ్యాన్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఆ దయ్యం, గణపయ్య మర్యాదగా వదిలిపెట్టు, నన్ను మర్యాదగా వదిలిపెట్టు అంటూ కేకలు వేస్తుంది. అప్పుడు గణపయ్య దాన్ని అలాగే తీసుకువెళ్తూ ఉంటాడు. ఊరి ప్రజలు అందరూ గణపయ్యను, ఆ దయ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అందరూ గణపయ్యకు చేతులతో మొక్కి జై గణపయ్య, జై జై గణపయ్య అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తారు. గణపయ్య వాళ్ళందర్నీ దీవించి, చూడండి ఎన్నో రోజులుగా ఈ దయ్యం మీ ఊరి వాళ్ళని ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు దీనిపై మీకు పగ తీర్చుకునే అవకాశం ఇస్తున్నాను. అందుకు ఊరి పెద్ద, చాలా సంతోషం స్వామి, దీనివల్ల మా జీవితాలు అంతా అల్లకల్లోలమయ్యాయి, దీన్ని ఇప్పుడే చంపేస్తాను అంటూ అందరూ దాన్ని చంపడానికి వస్తూ ఉండగా గణపయ్య, ఒక్క నిమిషం ఆగండి అంటూ వాళ్ళని ఆపి ఆ దయ్యంతో, చూశావుగా ఎలాగ నిన్ను అసహించుకుంటున్నారు, నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఇలాంటి మంచి పనులు చేయలేదు, అలాగే మరణించిన తర్వాత కూడా చేయలేదు, పైగా అన్ని తప్పులే చేస్తున్నావు అంటూ ఆమెని మందలిస్తాడు. అప్పుడు ఆ దయ్యం చాలాసేపు ఆలోచించి, గణపయ్య నన్ను క్షమించు, నాకు అంతా అర్థమయ్యింది, నేను బ్రతికి ఉన్నప్పుడు ఎవరికీ ఉపయోగపడలేదు, చనిపోయిన తర్వాత కూడా ఎవరికీ ఉపయోగపడకపోగా అందర్నీ హింసించాను, అందుకు వాళ్ళు నాపై పగ పెంచుకోవడం తప్పేమీ లేదు, నేను మనస్ఫూర్తిగా మీతో చెప్తుంది ఏంటంటే మీరు నాపై పగలు తీర్చుకోండి, నన్ను అంతం చేయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఆ దయ్యం మాట్లాడిన మాటలకి ప్రజలకు ఏం చేయాలో అర్థం కాదు. దానిపై కొంతమంది జాలిపడుతూ ఉంటే మరికొందరు ఇది మళ్ళీ ఏదో పన్నాగం పొందుతుంది అని అనుకుంటారు. అప్పుడు ఆ మాటలు విన్న దయ్యం, నేను పూర్తిగా మారిపోయాను, నేను ఎలాంటి కుట్రలు చేయడం లేదు, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, నన్ను అంతం చేయండి, నాలాంటి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు, నేను ఇంకా ఇక్కడే ఉంటే మీకే ప్రమాదం అంటూ ఏడుస్తూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. అప్పుడు గణపయ్య, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకున్నందుకు చాలా సంతోషం, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఈ ఊరి జోలికి రాకు, వస్తే అప్పుడు నేనే రావాల్సి వస్తుంది. అందుక దయ్యం, స్వామి నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను మీ సేవ చేసుకునే అవకాశం కల్పించండి, దయచేసి కాదనకండి, నాకు మీరు కూర్చునే పీఠంలాగా మారి నా జీవితకాలమంతా మిమ్మల్ని మోసే అవకాశం కలిగించండి, కాదనకండి స్వామి కాదనకండి అంటూ ప్రాధేయపడుతుంది. అందుకు గణపయ్య, సరే నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు కోరుకుంది జరుగుతుంది అంటూ వరమిస్తాడు. వెంటనే ఆ దయ్యం సింహాసనంగా మారిపోతుంది. దానిని చూసిన ఊరి ప్రజలంతా చాలా ఆనందపడతారు. గణపయ్య ఊరి ప్రజలతో, చూడండి మీరు నన్ను పూజించాలి అనుకుంటే ఈ సింహాసనంపై నన్ను ఉంచి పూజించండి, అప్పుడే మీకు సుఖశాంతులు ఆయురారోగ్యాలు సంభవిస్తాయి, ఎందుకంటే ఈ దయ్యం కోరిక తీరాలంటే మీరు తప్పక అలా చేయాల్సి ఉంటుంది. అందుకు ఊరి పెద్ద, స్వామి మీరు చెప్పినట్టే చేస్తాము, ఈ సింహాసనం పైన మీ విగ్రహాన్ని ఉంచి మిమ్మల్ని కొలుస్తాము స్వామి అని అంటాడు. అందుకు గణపయ్య, మీ అందరికీ సుఖశాంతులు కలుగునుగాక అంటూ వారిని దీవించి విగ్రహంగా మారిపోతాడు. గణపయ్య విగ్రహంగా మారడాన్ని చూసిన ఊరి ప్రజలంతా జై గణపయ్య, జై జై గణపయ్య, జై గణపయ్య అంటూ అరుస్తూ జేజేలు కొడతారు. ఊరి పెద్ద వినాయకుడు విగ్రహాన్ని తీసుకుని ఆ సింహాసనం మీద ఉంచి అక్కడే పందిరి కూడా వేస్తారు. అలా 2 రోజులు గడిచాయి. వినాయక చవితి రానే వచ్చింది. ఊరి ప్రజలందరూ గణేశుని పూజించడం కోసం ఆ పందిరి దగ్గరకు వచ్చి పూజలు చేస్తూ గణపయ్యకు ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకువచ్చి ఆయన ముందు ఉంచుతారు. ప్రతి ఒక్కరూ వరుసగా గణపయ్యను పూజిస్తూ వాళ్ల కోరికలను అడిగి స్వామివారి చేత వాటిని తీర్చుకుంటూ ఉంటారు. అలా అందరూ అడిగిన ప్రతి ఒక్క కోరికను గణపయ్య తీర్చి
ఇక గణపయ్య నవరాత్రులు బాగా జరుపుకున్న ఊరి ప్రజలు అక్కడే గణపయ్యకు ఒక ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుని ఆ పందిరిని కాస్త పెద్ద ఆలయంగా మార్చేసి నిత్యం పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఆ విధంగా గణపయ్య ఆ దయ్యానికి మోక్షం కలిగిస్తాడు. అలాగే ఊరి ప్రజలందరికీ మేలు చేకూర్చి వెళ్తాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.